राष्ट्र प्रभुत्वं अत्यंत प्रतिष्ठात्मकंगा चेपट्टिन गृह निर्माणालनु अनंतपुरं जिल्ला हिंदूपुरं पट्टणंलो एमएलए शेख महम्मद इक्बाल भूमि पूज चेसि पनुलु प्रारंभिंचारु। ప్రతిదీ ఈ లేఅవుట్లలో ఒక గ్రామ గ్రామాలే తయారయ్యేటట్లు చేయడం, ప్రతి సౌకర్యం ఈ లేఅవుట్లలో ఈ కాలనీలో ఉండేటట్లు చేయడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం। ఇప్పుడు 5941 ప్లాట్లు గ్రౌండింగ్ చేస్తున్నాం। వీళ్ళకు మొత్తం ఇసుక ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది, 90 బ్యాగ్స్ సిమెంట్ ఇవ్వడం జరుగుతుంది। ఈ గ్రౌండింగ్ వర్క్ పునాది వేయడం, పునాదిని ఒక 2 ఫీట్ల వరకు తీసుకురావడం ఈ మొదటి వంతుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం। ఏది ఏమైనా నభూతో నభవిష్యత్తుగా మా నాయకుడి చిత్తశుద్ధి, మా ప్రభుత్వ చిత్తశుద్ధి, ఈ హౌసింగ్ కార్యక్రమం ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి। ఏదైతే మహానేత వైఎస్ఆర్ ఒక్కరే చేయగలిగారు అప్పుడు 25 లక్షల ఇల్లు, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతి భ్రమరావతి లీక్ బిల్డింగులు దాని మీద దృష్టి పెట్టారు తప్ప అసలు పేదవాడి ఇళ్ళు కానీ విద్య వైద్యం కానీ వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు పేదలకు అందించడంలో విఫలమయ్యారు। మా నాయకుడు వస్తూనే ప్రజా సౌకర్యం, ప్రజా సంక్షేమం, ప్రజలకు కావాల్సిందేమిటి, దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే ఒక మహమ్మారి ప్రపంచమంతటా చుట్టేయడం, కొంచెం ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల కొన్ని ప్రోగ్రాములు ఇంకా కొంచెం మేము అనుకున్న రీతిలో వేగంగా చేయలేకపోతున్నాం। ఏది ఏమైనా మా నాయకుడి చిత్తశుద్ధి మీరు చూడండి, ప్రతిదీ నవరత్నాలు ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో ప్రతిదీ ఆయన చేస్తూ వస్తున్నాడు। ఇది మా నాయకుడి చిత్తశుద్ధికి, ఆయనకు ప్రజల పట్ల ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం। ఈ కాలనీలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో ఒక్కొక్క గ్రామంలాగా బడి నుంచి ఆసుపత్రి నుంచి షాపింగ్ కాంప్లెక్స్ నుంచి స్కూళ్ల వరకు ప్రతి సౌకర్యం ఇక్కడ రాబోతా ఉందని తెలియజేస్తూ ఇప్పుడు మొదటి విడతగా గ్రౌండింగ్ 5941 ప్లాట్లలో ఇక్కడ కొటిపిలో మనం గ్రౌండింగ్ మొదలుపెట్టాం। ఈ ప్రక్రియ ఇక నిరంతరంగా సాగుతుంది అని తెలియజేస్తూ ప్లాట్ ఓనర్లందరికీ వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాం। జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వవయ్యా అంటే ఎలక్షన్లకు ముందు ఇవ్వడం, ఇలా ఎలక్షన్లకు ముందు ప్రజలను ఓటు బ్యాంకుగా ఎట్లా ఓట్లు తీసుకోవాలా ముందే చేస్తే వాళ్లకు ఒక అలవాటు, టీడీపీ వాళ్లకు ముందే అన్ని కార్యక్రమాలు చేస్తే ఇక మర్చిపోతారా బా, ఎలక్షన్లకు ముందు మర్చిపోతారు, పసుపు కుంకుమ అప్పుడే ఇవ్వాలంట, ఇటువంటి చిల్లర ఈ చిల్లర అలవాట్లు చిల్లర ఆలోచనలో మా ప్రభుత్వం ఒకటే, ప్రజలను అన్నదమ్ములుగా అక్క చెల్లెములుగా చూస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యుల వలె ఇదిగో అన్నాడు, కులం చూడం, మతం చూడం, రాజకీయం చూడం, ఏ పార్టీ చూడం, మాకు ఓట్లు వేశారా లేదా చూడం అని చెప్పాడు, ఆచరిస్తున్నాడు దిఖి, అదే జగన్మోహన్ రెడ్డి గారు, అదే తెలుగుదేశంలో జన్మభూమి కమిటీలు, ఇక పిఏ ఎవరికి టిక్ వేస్తే వాళ్ళు, ఎమ్మెల్యేనే కలవలేకుండా ఉన్నాం, ఇప్పుడు కూడా ఆయన గెలిచాడు, ఎక్కడున్నాడో తెలియదు।